12 కిలోమీటర్స్ పర్ అవర్ 9 మినిట్స్ లేట్ 9 నిమిషాలు లేట్గా వచ్చాడు. 15 కిలోమీటర్స్ పర్ అవర్ 11 నిమిషాలు ఎర్లీ. యాక్చువల్ స్పీడ్ కావాలి, యాక్చువల్ దూరం కావాలి, యాక్చువల్ టైం పీరియడ్ కావాలి. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్, రెండు ప్రాక్టీస్ క్వశ్చన్లు. 12 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తే 9 నిమిషాలు లేట్గా వెళ్తాను ఆఫీస్కి, 15 కిలోమీటర్ల పర్ అవర్తో వెళ్తే 11 నిమిషాలు ఎర్లీగా వెళ్తాను. యాక్చువల్ వేగం ఎంత, యాక్చువల్ దూరం ఎంత, యాక్చువల్ కాలం ఎంత. స్టెప్ నంబర్ 1, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను. నాన్ మ్యాక్ స్టూడెంట్స్కి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమైన వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉండండి సార్. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి దూరము కాన్స్టెంట్, కాబట్టి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. స్పీడ్ టైము అనేది ఇన్వర్స్ నిష్పత్తిలో ఉంటుంది. స్టెప్ నంబర్ 1, స్పీడ్ నిష్పత్తి 3/12, 3/5 స్పీడ్ నిష్పత్తి 4:5 అంటే టైం పీరియడ్ నిష్పత్తి 5:4 మధ్యలో తేడా 1. కానీ క్వశ్చన్లో 9 నిమిషాలు లేట్ అన్నాడు, అంటే టీకి 8 చేరాల్సిన వాడు 9 నిమిషాలు లేట్, ఇంకో ఎక్స్ట్రా 9 నిమిషాలు తీసుకున్నాడు. 11 నిమిషాలు ఎర్లీ అంటే 11 నిమిషాలు ఎర్లీగా వచ్చాడు, T-11. వీటి రెండిటి మధ్యలో తేడా T+9 - T-11. 1 ఎంతయింది 20 అయింది. 1 20 అయిందంటే 1 × 20, వీటిని 20 తోటి మల్టిప్లై చేయాలి. 5 20s are 100 or 4 20s are 80. T+9 ఏమో 100 అయింది, టీ ఎంత 91 నిమిషాలు. కింద ఈక్వేషన్ కూడా చూడండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. T-11 ఏమో ఇక్కడ 4 20 80, T-11 80 అయినా టీ వాల్యూ ఎంత 91, T+9 100 అయినా టీ వాల్యూ ఎంత 91. టైం పీరియడ్ ఏమో 91 మినిట్స్, ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్. టైం పీరియడ్ ఏమో 91 మినిట్స్. మనకు 12 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 12 కిలోమీటర్లు పర్ అవర్, గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాలకు 12 కిలోమీటర్లు వెళ్తాను. ఇదే స్పీడ్తోటి నేను మొత్తం ఎంతసేపు వెళ్తాను, 100 నిమిషాలు వెళ్తాను. 12 × 60 = 5 అంటే డిస్టెన్స్ ఎంత 20 కిలోమీటర్లు. డిస్టెన్స్ ఎంత వచ్చింది 20 కిలోమీటర్లు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 20 / 91, ఇది నిమిషాల్లో ఉంది, దీన్ని గంటల్లో మార్చుకుంటున్నాను, కిలోమీటర్ బై అవర్. ఇది మనకు ఎవరైనా చెప్తారు సార్, యాక్చువల్ స్పీడ్ కనుక్కోవడం ఎలా, యాక్చువల్ టైం పీరియడ్ కనుక్కోవడం ఎలా. పర్ఫెక్ట్గా అందరికీ అర్థమైంది కదా సార్, ఎవ్రీబడి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్, రైట్? అర్థమవుతే చాలా ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సార్ ఇది లేట్ అండ్ ఎర్లీకే ఉపయోగపడుతుందా సార్? లేట్కి ఉపయోగపడదా సార్? అది కూడా మనకు రైట్ సేమ్ ఇక్కడ చూడండి సార్. ఇంకో క్వశ్చన్ 5th, 15 కిలోమీటర్స్ పర్ అవర్ 40 మినిట్స్ లేట్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ 40 మినిట్స్ లేట్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ 10 మినిట్స్ లేట్ 15 కిలోమీటర్లు పర్ అవర్ 40 నిమిషాలు లేట్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ 10 నిమిషాలు లేట్. మళ్ళీ లేట్ అండ్ ఎర్లీ చేశాం, ఇప్పుడు లేట్ అండ్ లేట్ చేద్దాం. మీకు ఇది అర్థమవుతే మీరే క్వశ్చన్లు క్రియేట్ చేయగలుగుతారు సార్. యాక్చువల్ స్పీడ్ ఎంత, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత, యాక్చువల్ టైం పీరియడ్ ఎంత. యాక్చువల్ స్పీడ్, యాక్చువల్ డిస్టెన్స్, యాక్చువల్ టైం పీరియడ్. స్పీడ్ రేషియో, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి దూరము కాన్స్టెంట్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ రేషియో ఎంత, 3:5, 5 3 15, 5 5 25. స్పీడ్ రేషియో ఎంత,
3:5 స్పీడ్ టైం, ఇది విలోమంలో ఉంటుంది. ఇది 3:5 అయితే ఇది ఎంత అవుతుంది? 5:3. 5:3 మధ్యలో తేడా ఎంత? 2. 5:3 మధ్యలో తేడా ఎంత? 2. 40 నిమిషాలు లేట్ అంటే T+40. 10 నిమిషాలు లేట్ ఇది T+10. అంతే కదా సార్, 9:00 చేరాల్సిన వాడు 10 నిమిషాలు లేటుకు వచ్చాడు అని అంటే T+10 కదా సార్, 40 నిమిషాలు లేటుకు వచ్చాడు అని అంటే T+40 కదా సార్. సో T+40 - T+10 2 ఏమైంది? 30 అయింది. అంటే ×15 తోటి మల్టిప్లై చేయాలి. 5 15 = 75, 3 15 = 45. ఏది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. T+40 = 75, టీ ఎంత? 35 నిమిషాలు. T+10 = 45, టీ ఎంత? 35 నిమిషాలు. యాక్చువల్ టైం పీరియడ్ ఎంత వచ్చింది? 35 నిమిషాలు. 15 కిలోమీటర్లు/అవర్, 15 అంటే గంటకు 15 కిలోమీటర్లు, 60 నిమిషాలకు 15 కిలోమీటర్లు అవుతే ఇదే స్పీడ్తో ఎంతసేపు వెళ్ళాడు? 75 నిమిషాలు వెళ్ళాడు. 15 × 4 = 60, something × 4 = 75, డిస్టెన్స్ ఎంత? 75/4 కిలోమీటర్లు. 75/4 స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 75/4 35 నిమిషాలు, నిమిషానికి రైట్ 1/60 of an hour. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎవ్రీబడి, ఐ హోప్ ద లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. మనము టెక్స్ట్ బుక్లో లోకల్లో ఉన్న దాని నుంచే మనకు క్వశ్చన్లు వస్తాయి అని మీరు అనుకుంటే మీరు ఒక భ్రమలో ఉంటున్నారు. వాడు క్వశ్చన్ ఏం చేంజ్ చేసినా మన లాజిక్ కరెక్ట్ ఉంటే ఆ లాజిక్ తోటి మనము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చేంజ్ అయినా కానీ ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. అందరికీ అర్థమైంది కదా సార్?